ప్రపంచంలో డబ్బు అంటే ఆశపడని వారుండరు. పేదవాడి నుండి కోటీశ్వరుడి దాకా ప్రతి ఒక్కరికి డబ్బంటే వ్యామోహమే. వారి వారి జీవితాలకు తగినట్లుగా వారు కూడా వారి స్తోమతకు తగ్గట్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు వృత్తులు చేస్తూ ఉంటారు. పాతకాలంలో ధన సంపాదన అనేది ఒక అవసరం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఒకరిపై ఒకరు పోటీలు పెట్టుకుని మరీ ఎక్కువ ధనం సంపాదించడానికి నానా తిప్పలు పడుతున్నారు. అయితే ముందుగానే ఇలాంటివన్నీ సమస్యలు మనిషికి ఎదురవుతున్నాయో ఏమో కాని ప్రతిదానికి పరిష్కారాన్ని మన శాస్త్రజ్ఞులు ఎప్పుడో కనుగొని శాస్త్రాలలో పొందుపరిచారు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంత్రాన్ని జపించి 20 రోజుల్లో కోటీశ్వరులు ఎలా అవ్వగలరో తెలుసుకుందాం. ముందుగా విధానం తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి తామర పువ్వులు, గరికగడ్డి ఈ వస్తువులన్నింటినీ కలిపి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని హోమంలాగా చేయడం ద్వారా 21 రోజుల్లో సంపదలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. మంత్రం: కుబేరత్వం ధనాదిశ గృహేతే కమలాస్థిత తాం దేవ ప్రషయాసుత్వం మద్గృహేతే నమో నమః. ఈ మంత్రాన్ని జపించి 21 రోజులు హోమం లాంటి చిన్న పూజను నిర్వహించి మీ సమస్యలన్నింటినీ తొలగించుకుని కోటీశ్వరులు కాగలరని భావిస్తున్నాం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.